మన సిద్దిపేటకు నాంద పనిచేసే మనిషి కావాలని మంచి ఆనిమిత్యం లాంటి నాయకుడిని అరీష్ని కూడా నేను మీకు అప్పగించాను. చాలా నియోజకవర్గం వాళ్ళకి బయట చెప్తా, సిద్దిపేట నుంచి నేర్చుకోవాలని కూడా చెప్తా. డబ్బు ఇస్తే ఇట్లా ఖర్చు పెడతారు, వెంటనే పని అభివృద్ధి కనపడుతుంది నిమిషాల మీద. సిద్దిపేటలో చూస్తే ఇలా ఎంత అద్భుతం, ఎంత ఆనందం. నాకు ఏ కళ అయితే ఉందో నిజంగా ఆత్మగౌరవంతో పేదలు బ్రతకాలని, ఇది ఇండియాకే ఒక రోల్ మోడల్ లాగా ఉంది. నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్దిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనవి చేస్తాను. దేశానికి ఆదర్శం తెలంగాణ అయితే, దేశంలో ఉన్నటువంటి 4670 నియోజకవర్గాలకు ఆదర్శం సిద్దిపేట నియోజకవర్గం అని చెప్పేసి ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాను. ఇది ప్రవర్తకు చెప్తలేను. ఇది ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించారు, వారు వారసుడుగా మా బిడ్డలాంటి వారు హరీష్ వారి నాయకత్వంలో సిద్దిపేట దేశానికి ఆదర్శం. నాకు తెలిసి రాష్ట్రంలో ఒక సిద్దిపేట నియోజకవర్గానికి ఈ గవర్నమెంట్ ఉన్న ఏ డిపార్ట్మెంట్ వదిలిపెట్టాడు? అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫండ్స్ ఈ యొక్క సిద్దిపేట నియోజకవర్గంలో వస్తాయి. కాబట్టి అటువంటి నాయకులు ఉండడం నిజంగా మీ అందరు అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ హరీష్ రావు గారు అప్పుడప్పుడు మా నియోజకవర్గాలు కూడా అన్న హరీష్ అన్నంతమయ్యాట్రావాలంటాను. నేను నక్కకు నాగలకు అనుకుంటాడు హరీష్ భాయ్, ఎందుకంటే ఇక్కడ ఇది పార్టీల కంటే కూడా, ఇది పార్టీల కంటే కూడా, జెండాల కంటే కూడా ఈ గడ్డ ప్రజలు ధర్మం కోసం, న్యాయం కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం కొట్లాడిన పోరాటంలో 15 సంవత్సరాలుగా ఇవాళ గొప్ప మెజార్టీతో వచ్చారు. ఒక మోడల్ నాయకునిగా, ఒక మోడల్ ప్రజాప్రతినిధిగా, ఒక మోడల్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈరోజు సిద్దిపేట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకులు. ఈరోజు మేము ఒక 4-5 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు చూసినటువంటి సిద్దిపేటకు, ఇప్పటి సిద్దిపేటకు అసలు ఎక్కడ పోలిక కూడా కనబడట్లేదు. అంత బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించినటువంటి గొప్ప నాయకులు.
ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు, ఇలా సకల సౌకర్యాలతో ఉండే ఒక రైతు బజార్ కావచ్చు, ఇవాళ దేశంలోనే రెండవది గ్లో గార్డెన్ కావచ్చు, అదేవిధంగా దక్షిణ భారతదేశంలోనే రెండవ స్వచ్ఛ బడి. బడి అంటే మనకేం తెలుసు, పిల్లలకు పాఠాలు చెప్పేదే తెలుసు, చిన్న పిల్లలు పోయేదే బడి అని మనకు తెలుసు, కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరి కోసం కట్టిన బడి స్వచ్ఛ బడి. అక్కడ పాఠాలే కాదు, డిజిటల్ వీడియో ప్రజెంట్ చేస్తాం, ప్రాక్టికల్గా చెత్తను ఎలా మనం ఎరువుగా మార్చచ్చు, చెత్త వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించడం కోసం ఒక స్వచ్ఛ బడిని కూడా కట్టినాం మన సిద్దిపేటలో. ఇంక మేమేం మాటల్లో కాదు, చేతల్లోనే కనబడుతుంది. కళ్ళకు కట్టినట్టుగా జరిగింది, జరిగినట్టుగా చేసిన దాన్ని ప్రజల ముందు ఆవిష్కరిస్తూ ఉన్నాం. 28,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన సిద్దిపేట పట్టణంలో, 28,000 ఇండ్లకు పంపిస్తాం ఈ పుస్తకాన్ని. ఇంకా ఆ పుస్తకమే మాట్లాడుతుంది మనం ఏం చేసినామో, ఆ పుస్తకమే సమాధానం చెప్తుంది. ఈ ప్రగతి నివేదిక సిద్దిపేట ఆత్మ గౌరవాన్ని చాటి చెప్తుంది, సిద్దిపేట ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్తుంది. తెలంగాణలోనే ఇంత మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ యాదవ సంఘం పక్షాలను నిర్మించిన ఘనత ఒక అనిశన జరుగుతుందని తెలియజేస్తుంది. అంటే ప్రజల పట్ల, ఎవరైతే నమ్ముకున్న వ్యక్తుల పట్ల కేసీఆర్ గారికి కానీ అనిశన గారికి ఉన్న కమిట్మెంట్ ను వాళ్ళు ఎట్లా చూపెట్టారని దీనిపై మాకు మీ అందరూ స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఏదైనా ఏది సాధ్యమైనా సరే అది సిద్దిపేట నుంచే మొదలవుతుందని చెప్పి అందరికీ ఒక దారి చూపించిన ఘనత కూడా హరిశన గారికి జరుగుతుంది. ఇక్కడ స్ట్రిప్ మార్కెట్ కూడా పెట్టడం జరిగింది, నేను వచ్చే ముందు చూశాను. అంటే ఒక రకంగా మేనాటో ఇక్కడ వచ్చినప్పుడు అసూయ కలిగే పరిస్థితిని హరిశన గారు కల్పిస్తున్నాడు హరిశనకు. ఎందుకంటే మీ అందరి మీద మీ అందరూ హరిశనతో కలిసి నడుస్తున్నారు కనుక, పార్టీతో కలిసి నడుస్తున్నారు కనుక, మీ అందరికీ చేయాల్సిన బాధ్యత అది అని చెప్పి హరిశన గారు అట్లా ముందుకు సాగుతున్నందుకు మీ అందరూ స్థితిపడే ప్రజలందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ
అంటే ఆయన మంచి గుణాలు కలిగిన వ్యక్తి, మంచి మనిషి, ప్రజలతో కలిసి తిరిగే వ్యక్తి, ఆచార యొక్క కష్టాన్ని ఆలోచుకునే వ్యక్తి. ఏంటి మన వ్యక్తిని ఎప్పుడు ఆయన మంచివాడనంట? ఇంత రావు ఇంత పొడుగుంటే మంచివాడని కాదు అర్థం. అందరితో కలిసి తిరగలిగితే, అందరి కష్ట సుఖాలని గుర్తించగలిగితే, వాటిని ఆదుకోగలిగితే, వాటిని ప్రతిఫలాన్ని ఉపకారాన్ని చేయగలిగితే అది మంచి వ్యక్తిత్వం అంటే. పీఠ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఇక్కడ అన్ని వసతులతో కూడిన ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ అభివృద్ధిని వీక్షించి ఈ అభివృద్ధితో పాటు మరింత ఆధునికరమైన పద్ధతుల్లో నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక మంచి అభిప్రాయంతో ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. చాలా బాగా చేశారు. రోడ్స్, ఓపెన్ స్పేసెస్, మార్కెట్ ఎకరంలో చాలా బాగా చేశారు. కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్ చాలా బాగుంది, ఓపెన్ స్పేసెస్ బాగున్నాయి. సారామ్ గారు, తర్వాత ఐ థింక్ కమిషనర్ రమణ గారు అండ్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. పౌలమి వాళ్ళు చాలా బాగా కట్టారండి. టౌన్షిప్ నిజంగానే ఒక బ్యూటిఫుల్ టౌన్షిప్ సిద్దిపేటలో తయారైంది. వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ప్లేస్, వెరీ ప్రౌడ్ టు బీ హియర్. అసలు మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఇక్కడ విదేశంలో ఉన్నాము అనేది ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నిజంగా అభినందనిస్తున్నాము. మనం కూడా ఈ విధంగా మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగా ఉంది. ఇక్కడ ఎండ్ టు ఎండ్ సిసి రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, వాటర్ సప్లై కూడా 166 లీటర్స్ పర్ డే ఇస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ విధంగా హౌసింగ్ కాలనీస్ కట్టాలి ఉద్దేశంతో ఇది చూడడానికి వచ్చాము. నిజంగా చాలా బాగా ఉంది. దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.